హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రీ తెలుగు జాబ్స్ అని చెప్పేసి మంచి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో కొంతమందికి సక్సెస్ ఎప్పుడో కావచ్చు, కొంతమంది ఇప్పుడిప్పుడే సక్సెస్ కావచ్చు, కొంతమంది సక్సెస్ కాకపోవచ్చు. అట్లా అని చెప్పేసి నాలెడ్జ్ లేకపోవడం అని కాదు, సో వాళ్ళకి సపోర్ట్ లేక, సో మనలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు సపోర్ట్ ఇస్తే, మనం మీరు సపోర్ట్ ఇవ్వడమో నేను సపోర్ట్ ఇవ్వడమో ఏదో రకంగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా పైకి వస్తాడు. సో జాబ్ నోటిఫికేషన్స్, ఆల్ జాబ్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అందరికన్నా ముందుగా ఇవ్వడానికైతే ఈ అబ్బాయి ట్రై చేస్తున్నాడు, చాలా మంచిగా ట్రై చేస్తున్నాడు. వ్యూస్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయిగో, 30-50 వ్యూస్ వస్తున్నాయి. ఇదే ఛానల్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వేరే దగ్గర చూస్తే లక్షలల్లో ఉన్నాయి. సో అలా ఎట్లా సపోర్ట్ చేస్తారో సేమ్ ఇలా ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేసి కొంచెం పుషప్ ఇవ్వండి, ఓకేనా? సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో విత్ PDF ఫైల్తో సహా కూడా మనకు డిస్క్రిప్షన్లో పెడతాడు, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు కామెంట్లు అడగవచ్చు, ఈజీగా రిప్లై మాత్రం ఖచ్చితంగా వస్తుంది, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోలోకి వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆరోగ్య సేతు అనే ఒక యాప్ గురించి మాట్లాడదాం. సెంట్రల్ గవర్నమెంట్ గత వన్ వీక్ బ్యాక్ రిలీజ్ చేసింది. సో కరోనా వస్తున్న నేపథ్యంలో ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలని చెప్పేసి సో యాప్ని రిలీజ్ చేసింది. యాప్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. మెయిన్ వచ్చేసి మన చుట్టుపక్కల ఎవరికైనా కరోనా వచ్చిందా, కరోనా పేషెంట్ల వివరాలు ఏంటి. సో జనరల్గా మన చుట్టుపక్కల నియర్ బైగా మన బ్లూటూత్తోని మన GPS లొకేషన్ బట్టి ఆధారంగా చుట్టుపక్కల ప్లేసెస్ మనకు సురక్షితంగా ఉన్నాయా, మనం సేఫ్లో ఉన్నామా, సో అంటే సేఫ్లో ఉన్నామా సేఫ్లో లేమా అని చెప్పేసి యాప్ అనేది చాలా స్పష్టంగా క్లియర్గా తెలియజేస్తుంది. కాబట్టి ఒక్కసారి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్ స్టోర్లో ఉంది, మళ్ళీ ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో ఆరోగ్య సేతు అని యాప్ ఉంటుంది, నేను దాన్ని ఎలా వాడాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా వాడాలి, సో ఏమేమి ఎంటర్ చేయాలి ఇవన్నీ కూడా నేను క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఒకవేళ మీకు కూడా కరోనా సోకిందా అని ఒక డౌట్ అనిపిస్తే, ఏదైనా సింప్టమ్స్ మీకు అనిపిస్తే, ఖచ్చితంగా ఇందులో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ బట్టి మీకు కరోనా వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఎవరికైనా వచ్చిందా లేదా మన చుట్టుపక్కల ఎవరికైనా ఉందా లేదా కూడా ఈ యాప్ ద్వారా మీరు కరెక్ట్గా సేఫ్గా ఉన్నారా, మీ హోమ్లో కరెక్ట్గా ఉన్నారా సేఫ్గా లేదా అనేది కూడా ఈ యాప్ అనేది క్లియర్ కట్గా తెలియజేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి అలా స్టెప్ బై స్టెప్ ఏందో చూద్దామా. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము COVID-19 అంటే కరోనా వైరస్ మీ చుట్టుపక్కల ఎవరికైనా ఉందా లేకపోతే మీకే ఒకవేళ ఉన్నట్టు అనిపిస్తే, సో జస్ట్ బ్రీఫ్గా చెకప్ మనకు ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడదాం. మీ చుట్టుపక్కల ఉన్న ప్లేసులు సురక్షితంగా ఉన్నాయా, ఎవరికైనా ఉందా మీ దగ్గర నియర్ బై ప్లేసెస్లో. సో ప్రభుత్వమే, సెంట్రల్ గవర్నమెంట్ మంచి యాప్ తీసుకొచ్చింది దానికోసమే. సో మీరు ఎలాంటి డౌట్స్ పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో ఈ యాప్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ నేను ఇవ్వబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మంచిగా నచ్చితే అందరికి కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈ వీడియో షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఆరోగ్య సేతు అని ఒక యాప్ ఉంది. సో ఇక్కడ లవ్ సింబల్ వచ్చేసి గ్రీన్ కలర్ రైట్ సింబల్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని ఇన్స్టాల్ చేయండి. దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత సో ఇన్స్టాల్ చేయండి. ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అవుతుంది, చూడవచ్చు మీరు ఇక్కడ. సో ఇన్స్టాల్ అయింది, ఇక్కడ డైరెక్ట్గా మీరు ఓపెన్ అనొచ్చు, లేకపోతే మళ్ళీ డైరెక్ట్ బయట నుంచి అయినా సరే ఓపెన్ అనొచ్చు మనం. సో ఎక్కడ ఇన్స్టాల్ అయిందో చూద్దాం మనం. సో ఇక్కడ చూడవచ్చు మీరు ఆరోగ్య సేతు అని చెప్పేసి దీన్ని ఓపెన్ చేయండి. సో యాప్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటుంది, మన తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేద్దాం, చాలామందికి అర్థమయ్యేలాగా. ఓకే, సో తెలుగు ఓపెన్ చేసి జస్ట్ నెక్స్ట్ అనండి. ఇక్కడ నెక్స్ట్ అన్న తర్వాత మీకు ఇక్కడ అన్ని రకరకాల ఆప్షన్స్ అనేవి ఇస్తాయి. అంటే మామూలుగా ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి సహాయపడగల శక్తి ఉంది. సో మోటివేషనల్గా కొన్ని పదాలు, ఇందులో పాజిటివ్ అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కొన్ని ఇచ్చారు ఇవన్నీ. సో ఇవన్నీ మీరు చదువుకోండి. సో చదువుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి అంటుంది. సో రిజిస్టర్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇక్కడ ఏమంటుందంటే మనము మన డివైజ్లో అంటే మన చుట్టుపక్కల ఎవరెవరికి ఉంది వైరస్ తెలుసుకోవాలనుకుంటే, అంటే నియర్ బై ఎవరికి తెలుసుకోవాలనుకున్నప్పుడు మన డివైజ్ లొకేషన్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసి ఉండాలి. సో దానికోసమే మనం ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు.
డేటా షేరింగ్ బ్లూటూత్ డివైస్ లొకేషన్, సో వీటికి నేను అంగీకరిస్తున్నాను అని అంటేనే మనము సో బ్లూటూత్ ద్వారా కానీ మనకి జిపిఎస్ లొకేషన్ ద్వారా కానీ సో చుట్టుపక్కలంతా కూడా మనకి రికగ్నైజ్ చేసి ఎక్కడెక్కడ ఏమేముంది మంచిగా ఉందా అన్నది మనం సేఫ్ ప్లేస్లో ఉన్నామా లేదా అనేది తెలుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు నేను అంగీకరిస్తున్నానని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను. అన్న తర్వాత మన పర్మిషన్ అడుగుతుంది హలో అని, హలో అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ ఏమడుతుందంటే వ్యక్తిగత వివరాలు, ఇక్కడ మన వ్యక్తిగత వివరాలు అనేది ఫీడ్ చేయాల్సి ఉంటుంది. సో వ్యక్తిగత వివరాలు అంటే మనం రాద్దాం. సో ఇక్కడ నా పేరు రాస్తా, సో శ్రీధర్. సో పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ. సో ఇక్కడ వయసు ఎంతో రాయండి మీరు. సో ఇక్కడ వృత్తి, మనం ఏం చేస్తున్నాము అంటే డాక్టరా, నర్సా, పోలీస్ ఆఫీసరా, డెలివరీ, కెమిస్ట్రీ, టోకు వ్యాపార, పరిశ్రమనా. సో ఇలా అడుగుతుంది మనకి. ఇక్కడ పై లక్షణాలు ఏవీ లేవని చెప్పేసి క్లిక్ చేయండి, మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ఏమొచ్చిందంటే గత 30 రోజుల్లో ఏ దేశానైనా ప్రయాణించారా అంటే ఈ మధ్య బాగా ఇటలీ కానీ, యుఎస్ కానీ, సో లండన్ కానీ, ఇక్కడ ఇక్కడ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా సో వైరస్ అనేది బాగా ఉంటుంది కదా. సో అందుకనే ఇక్కడ మనకు అన్ని అడుగుతుంది అన్నట్టు, అక్కడి నుంచి వచ్చే వాళ్ళ వచ్చారా లేదా ఎక్కడన్నా పోయారా అని. సో నథింగ్, మనం ఎక్కడ కూడా వెళ్ళలేదు కాబట్టి నథింగ్ అని పెట్టండి, నన్ను అని పెట్టండి. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు మీరు, సో మీ చుట్టుపక్కల వైరస్తో ఏమన్నా మంచిగా ఉన్నారా, సురక్షితమైన ప్లేస్లో ఉన్నారా లేదా అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు మీరు. మీరు సురక్షితంగా ఉన్నారు, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ యొక్క తక్కువ రిస్క్లో ఉన్నారు అంటే మీకు తక్కువ రిస్క్ అనేది ఉంది మీ ఏరియాలో. సో ఏదైనా మీకు ఏమైనా రిస్క్ లాగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీరు సురక్షితంగా లేరు అనే ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బయటికి వెళ్ళడం కానీ, బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోవడం కానీ, అసలు బయటకు వెళ్ళకుండా ఉండడమే బెటర్. అలాంటి టైంలో ఇక్కడ మీరు సురక్షితంగా ఉన్నారంటే మీ చుట్టుపక్కల ఏరియాలందరూ కూడా ఎవరు కూడా సో దరిదాపులో అంటే మీకు దగ్గర పట్లో మన డివైస్ పనిచేసినంత వరకు అంటే మ్యాక్సిమం ఒక 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వరకు మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది లేదని అర్థమే. ఓకే, సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, సిద్ధంగా ఉండండి కానీ భయపడకండి. ఏదానికైనా సరే సిద్ధంగా ఉండండి కానీ భయపడకండి. ఇవన్నీ కూడా మన మోటివేషనల్ సంబంధించినటువంటి. సో ఇక్కడ ఏ సమాచారమైనా సరే COVID-19 సహాయ కేంద్రాలు ఇచ్చాడు. సో ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మన తెలంగాణ కాబట్టి తెలంగాణ సంబంధించినటువంటి సో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చాడు. అంటే నెంబర్స్ మనకు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్లు ఇక్కడ తెలంగాణ 104. సో ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో అంటే అన్ని రాష్ట్రాల్లో మనకి 104 అనేది వర్కౌట్ అవుతుంది. సో బ్యాక్ వెళ్దాం. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు 104కి వెళ్తే డైరెక్ట్ స్వీయ అంచనా పరీక్ష అంటే ఏంటంటే, స్వీయ అంచనా పరీక్ష అంటే మనకు మనం సెల్ఫ్గా అంటే మన కరోనా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి చిన్న సో ఒక టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్ మీరు జస్ట్ రాయండి, మీ లింగం ఏంటి అని అంటే మీరు జెంట్సా లేడీసా అని అడుగుతున్నాను, జస్ట్ పురుషుడు అని రాయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీ వయస్సుని మెన్షన్ చేయండి. సో వయస్సుని మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ కింది లక్షణాలు ఎదుర్కొంటున్నారా అని ఇచ్చారు. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పై లక్షణాలు ఏవీ లేవు. సో నాకు పై లక్షణాలు ఏవీ లేవు అని చెప్పాను. సో మీరు ఎప్పుడైనా ఈ కింది అనారోగ్యాలను కలిగి ఉన్నారా అని అడుగుతుంది. సో మధుమేహం, రక్తపోటు, ఊపిరితిత్తుల వ్యాధి, హృద్రోగం, పై లక్షణాలు ఏవీ లేవు. సో ఇవన్నీ మనకి ఏవీ లేవు కాబట్టి పై లక్షణాలు ఏవీ లేవు. గత 14 రోజుల్లో మీరు అంతర్జాతీయంగా ఎక్కడైనా ప్రయాణించారా? సో లేదు, కాదు కాబట్టి కాదని పెట్టాను. సో COVID-19 కోసం పాజిటివ్ పరీక్షించిన వారితో నేను ఇటీవల కలిశాను లేదా నివసించాను, అంటే కరోనా వైరస్ వచ్చిన వాళ్ళతో నేను కలిశాను లేకపోతే వాళ్ళతో స్పెండ్ చేశాను అనే ఆప్షన్ ఉంది. ఒకటి, హెల్త్ కేర్ వర్కర్ రక్షణాత్మక గేర్ లేకుండా COVID-19 ధృవీకరించిన కేసును పరిశీలించాను. ఇది ఒక ఆప్షన్. మళ్ళీ పై లక్షణాలు ఏవీ లేవు, ఆ రెండు కూడా మనకి ఏవీ లేవు కాబట్టి ఇక్కడ పెట్టండి. సో ఇక్కడ లాస్ట్ మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చింది ఏంటంటే, మీ సంక్రమణ ప్రమాదం తక్కువ, నవల కరోనా వైరస్ గురికాకుండా ఉండడానికి మీరు ఇంట్లో ఉండాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మీకు ఎలాంటివి కూడా సంక్రమణ ప్రమాదం తక్కువ, అంటే కరోనా వైరస్ వచ్చేది మీ దగ్గర కరోనా వైరస్ ఏం లేదు, సో వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, సో ఏం లేవు కాబట్టి మీరు ఇప్పుడు సేఫ్ అయితే ఉన్నారు, సురక్షితంగా ఉన్నారని ఈ యాప్ అయితే మనకు తెలియజేస్తుంది. సో ఇది ఎప్పటికప్పుడు కూడా మనకి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో మనకు అవైలబుల్ ఉంటుంది. అయితే మనం ఇక్కడ కిందికి వచ్చామనుకోండి, ఇట్లా కిందికి వస్తే ఇక్కడ మీకు COVID-19 గురించి ఇంకా మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే సో దీన్ని క్లిక్ చేయండి. ఇంకా మరింత సమాచారం దీని గురించి, కరోనా వైరస్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది, PDF ఫైల్లో మనకి అవైలబుల్గా ఉంది. సో ఇక్కడంతా మీరు చదువుకోవచ్చు, సో క్లియర్ కట్గా ఉంది. సో ఇదంతా అఫీషియల్ లెక్కల ప్రకారం అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంటే యాప్ క్రియేట్ చేసింది. ప్లేస్టోర్లో ఉంటుంది, ఐఫోన్ యూజర్లకు యాప్ స్టోర్లో కూడా ఉంటుంది. సో కరోనా వైరస్ గురించి చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి అనేది, డూస్ అండ్ డోంట్ డూస్ అని ఉంది. ఇక్కడ చేయాల్సిన పనులు ఏంది, చేయకూడని పనులు ఏంది అంటే మాస్క్ వేసుకోవాలా, లేదా చేతులు కడుక్కోవాలా, లేకపోతే చేతులు ముక్కు దగ్గర పెట్టుకోవాలా, చెంప దగ్గర పెట్టుకోవాలా, లేకపోతే మనం వాష్ చేసుకోవాలా, లేదా ఇవన్నీ కూడా చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి అనేది ఇందులో క్లియర్ కట్గా ఇచ్చాడు. సో దాని తర్వాత మనం COVID-19 అంటే వైరస్ని ఎదుర్కోవాల్సినటువంటి లక్షణాలు, అంటే తీసుకోవాల్సిన రక్షణ చర్యలు ఏంది, జాగ్రత్తలు ఏంది అనేది కూడా సో ఇక్కడ ఇస్తాయి, ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ అన్నీ చదివితే మీకు అన్నీ క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అబ్బా, మనం అది ఎట్లా ఖాళీగానే ఉన్నాం కదా. సో మన హెల్త్ కన్నా ఇంపార్టెన్స్ ఏది లేదు, హెల్త్ మంచిగా ఉంటేనే మనం ఏది పని అయినా సరే సో చేయగలుగుతాం. కాబట్టి ఒక్కసారి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని చూడండి, ట్రై చేయండి. సో మీరు కూడా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ చుట్టుపక్కల ఏమైనా ఉందా, మీరు సురక్షితంగా ఉన్నారా లేదా తెలుసుకోవడానికి ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేయండి. సో నచ్చితే ఖచ్చితంగా చాలామందికి షేర్ చేయండి ఈ యాప్తో, కొంచెం ఏమన్నా భయపడకుండా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే హోమ్.